మెచ్చల్ నియోజకవర్గంలో దళిత గిరిజన సోదరులందరికీ దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మెచ్చల్ కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. మేడ్చల్ నియోజకవర్గంలోని దళిత గిరిజన సోదరులందరికీ కూడా దళిత గిరిజన బంధు అందజేయాలని మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ తోటకూర జంగయ్య యాదవ్లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ వివేకానంద విగ్రహం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే దళిత బంధు అమలు చేయడం కాదని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రేగురాజు, శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు. మన రాజశేఖర రెడ్డి గారు మనకు ఆరోగ్యశ్రీ బోర్డు కంప్లీట్ ఆరోగ్యశ్రీ వచ్చిందా లేదా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ కార్యకర్తలు వందిస్తున్నాను పట్టించుకుంటున్నా. మన పిల్లలకు కేజీ నుంచి పీజీ దాకా ఇంజనీరింగ్ చదవాలన్నా డాక్టర్ చదవాలన్నా కాంగ్రెస్ పార్టీ చూపించిందా లేదా? ఒక్క రూపాయలు మనం కేటాయిస్తే, కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే ఇదే కేసీఆర్ ఆ పరిసరాన్ని తీసుకుపోయి అక్కడైతే పెట్టి ఆగం పట్టించుకో. తెలంగాణ ప్రజలను ఆగం చేస్తున్నారు. మన ఇంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాడు, మన యువకులందరికి ఉద్యోగాలు ఇస్తాడా లేదా? అందరికి ఉద్యోగాలు ఇస్తాడా ఇంటికి? ఇరవై ఐదు ఇంట్లో ఐదు ఉద్యోగాలు ఇచ్చుకోరు. విజయనగరం ఎమ్మెల్సీ, ఎంపీ ఒక ఎమ్మెల్సీ, కొడుకు మంత్రి, అమ్మూరు మంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఇంకొకరు కొడుకుతో ఏమి ధర్మ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు ఆఖరి సభ గర్జువేలో కేసీఆర్ అడ్డ కేసీఆర్ గడ్డ మీద మనం రేపు మీటింగ్ పెట్టబోతాం. రేవంత్ రెడ్డి గారు మన అధ్యక్షుడు పిసిసి గా ఎన్నికయిందో అయిన తర్వాత దళిత బంధు అనేది ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఆ ప్రోగ్రాం కి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ మలేసమి గారు సభ అధ్యక్షులు, అదేవిధంగా నూతనంగా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ గారు, రమణారెడ్డి గారు, అదేవిధంగా ప్రతి తర్వాత ప్రతి పేద కుటుంబానికి మన దళితులకు మూడు ఎకరాలు పూజిస్తాను పూజించిన భూమి కూడా ఇవ్వలేడు. అదేవిధంగా చూస్తే ప్రతి పేదవానికి డబ్బు పెట్టడం ఇస్తాడు. ఇంతవరకు ఇవ్వలేదు, ఏడున్నర సంవత్సరాలు నడుస్తున్నారు కనుక ప్రతి పేద విద్యార్థి రాష్ట్రంలో అందరికీ కూడా నిర్బంధ విద్య ఇస్తాడు.